మనందరింట్లో సింక్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి సింక్లో ఆ వాటర్ అనేది బ్లాక్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతూ ఉంటాయి కదండి. వాటర్ అయితే కిందకి వెళ్ళదు, అంటే క్రింద ఏదో ఒకటి అడ్డొచ్చిందని అర్థం కదా. సో అలాంటప్పుడు ఈ బ్లాకేజ్ మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే, సో ఈ టిప్ ఫాలో అయ్యి మనం చాలా వరకు సింక్ నీట్గా ఉంచుకోవచ్చు, వాటర్ కూడా బ్లాక్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వాటర్ బ్లాక్ అయ్యింది అనుకోండి, ఈ టిప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక 1 స్పూన్ వరకు కూడా రాక్ సాల్ట్ కానీ లేదా నార్మల్గా మనకి సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అయినా సరే వేసుకోవాలి. ఇలా వేసుకొని హాట్ వాటర్ వేసేయండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే, ఆ లోపల మనకి ఏదైనా డస్ట్ ఉన్నా సరే అది చాలా ఈజీగా ట్యూబ్ నుంచి అలా బయటకు అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సింక్ క్లీనింగ్. ఈ క్లీనింగ్ కోసం కూడా నిమ్మకాయని తీసుకోవాలి. ఫ్రెష్ నిమ్మకాయనా పర్వాలేదు, లేదా వాడిపోయి కుళ్ళిపోయి మనకి ఫ్రిడ్జ్లో ఉండిపోతూ ఉంటాయి కదా. సో ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని దీనిపైన కొంచెం బేకింగ్ సోడా వేసుకొని సింక్ మొత్తం కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకు ఆ కార్నర్స్ దగ్గర ఏదైనా మురికి ఉన్నా సరే చాలా వరకు క్లీన్ అవుతుంది. నిమ్మకాయ పైన కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో సింక్ క్లీనింగ్ అయినా దేనికైనా సరే క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, నేను బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ చేస్తాను. సో ఈ విధంగా ఇలా నిమ్మ చెక్క పైన బేకింగ్ సోడా వేసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ సింక్ అయితే క్లీన్ అయిపోతుంది. అలాగే ఆ కార్నర్స్ దగ్గర కూడా క్లీన్ చేసుకోండి. వీలైతే చేతులకి గ్లౌజెస్ వేసుకోండి, ఓకేనా. సో ఇలా మొత్తం కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం వాటర్ తోటి ఇలా వేసేస్తే మనకి సింక్ ఇలా ఉంది. లాస్ట్లోని ఒక 1 స్పూన్ వరకు కూడా విమ్ లిక్విడ్ కానీ, మన గిన్నెలకు యూజ్ చేసుకునే లిక్విడ్ కానీ, లేదా ఒక 1 స్పూన్ డిటర్జెంట్ పౌడర్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇగోండి డిటర్జెంట్ పౌడర్ సర్ప్ ఉంటుంది కదా, సో ఇలా సర్ప్ వేసాను. మీరు వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇప్పుడు స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఏదైనా యూజ్ చేయని స్క్రబ్బరు, మనం ఇలా సింక్ పర్పస్ గురించి యూజ్ చేసే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ స్క్రబ్బర్ తోటే మనం మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి, మనకి సింక్ దగ్గర ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి, ఈ ప్లేట్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ ప్లేట్స్ దగ్గర కూడా మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాటర్ పడడం వల్ల ఆ నాచు పట్టేసి అలా ఉంటుంది. అలాగే ఈ చివరిన ఈ కార్నర్స్ ఎడ్జెస్లో కూడా మనము ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే, అంటే ఆ చుట్టూ మనకి నాచు అయితే ఎక్కువగా ఉంటుంది కానీ మనకి కనిపించదు. సో ఇలా మనము ఏ వీక్లీ వన్స్ కాకపోయినా 15 డేస్కి 10 డేస్కి ఒక్కసారి అయినా సరే సింక్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నార్మల్గా ఎప్పుడు మనం గిన్నెలు వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నా సరే, ఇలా డీప్ క్లీనింగ్ మాత్రము 10 డేస్కి ఒక్కసారి అయినా చేయాలండి. లేకపోతే ఫంగస్ బ్యాక్టీరియాస్ లాంటి ఫామ్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతూ ఉంటాయి. ఇంకా నాచు మళ్ళీ మనం ఎప్పుడు ఎంత డీప్ క్లీన్ చేసినా సరే పోదు, అందుకోసం 10 డేస్కి ఒక్కసారి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్యాప్స్ని కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి. అలాగే వాల్ టైల్స్ ఉంటాయి, ఈ వాల్ టైల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సింక్ అయితే చాలా వరకు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. సో ఎప్పుడైనా సరే మీకు వాటర్ బ్లాక్ అయిపోయినా లేదా మీరు ఆ సింక్ ఏమైనా బాగోకపోయినా సరే ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.